भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఆరవ స్కందం 2వ అధ్యాయం చివరిలో ఉన్నాము, కంప్లీట్ చేసుకుంటున్నాము. విష్ణుదూతలచే అజామిలుడు ఏ విధంగా ఉద్ధారాన్ని పొందారు అనేటువంటిది. సో గత 2-3 శ్లోకాలుగా మనం ఏం చర్చించుకుంటున్నాము అని అంటే, అజామిలుడు తెలుసుకోగలిగాడు వచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు విష్ణుదూతలు అనేటువంటి విషయాన్ని. ఎంతో అదృష్టం వల్ల, ఎంతో పుణ్యం వల్ల, ఇంతకు ముందు చేసుకున్నటువంటి పుణ్యకార్యాల వల్ల ఆయన విష్ణుదూతలని చూడగలిగాను అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. ఇన్ని పాపాలు చేశాను నేను, ఇవన్నీ చేయడం వల్ల నేను ఇంత పాపాన్ని కూడా నేను ఒక్క నామస్మరణతో నేను పోగొట్టుకోగలిగాను అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. అంటే నామాన్ని స్మరించినప్పుడు ఆయనకి తెలియదు, ఈ నామాన్ని స్మరించడం వల్ల నా పాపాలు పోతాయి, అందుకనే నేను ఈ నామాన్ని స్మరిస్తున్నాను అనేటువంటి భావనలో ఆయన లేడు. ఆయనకు ఆ విషయం అర్థం, ఆయనకు ఆ విషయం తెలియదు. ఒకవేళ కనుక అలా చేసినట్లయితే అది అపరాధ పూరితమైనటువంటి నామ జపమై ఉండేది. కానీ ఈయనకి తెలియకుండానే కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుని ఆ నారాయణ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కొద్ది కొద్దిగా ఆయనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకోగలిగారు. సో ప్రాయశ్చిత్త కర్మల ద్వారా కూడా పోగొట్టుకోలేనంత పాపం ఆయన చేశాడు. అయినా సరే భగవంతుడి యొక్క నామస్మరణతోటి ఆయనకి ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని పొందగలిగారు. అది కూడా విష్ణుదూతుల యొక్క సాంగత్యంలో పొందగలిగారు. ఆ తర్వాత వెంటనే హరిద్వారికి వెళ్ళిపోయారు. హరిద్వార్లో ఎలా ఆయన యొక్క తపస్సుని చేశారు, ఆయన ఏ విధంగా సాధన చేశారు అనేటువంటి విషయం గత 2-3 శ్లోకాల్లో మనము చూస్తూ ఉన్నాం. హరిద్వారానికి చేరినటువంటి అజామిలుడు విష్ణు ఆలయంలో భక్తి యోగాన్ని చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇంద్రియ నిగ్రహంతోటి తన మనస్సుని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా భగవత్ సేవలోనే నియుక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా అజామిలుడు భగవత్ సేవలో పూర్తిగా ఉన్నారు. మనస్సుని ఇంద్రియ భోగం నుంచి మరలించి భగవద్ రూపం మీద ధ్యానం చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇది మనము అజామిలుడు యొక్క సాధన గురించి మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆయన అజామిలుడు సాధన చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటివరకు కూడా చూసాము. ఇంకా 2-3 శ్లోకాల్లో అజామిలుడు సాధన చేస్తూ ఆయన ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాం ముగింపుగా. ఓకే, 42వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. యర్హ్యుపారతదిస్తస్మిన్ సాక్షిత్ పురుషాన్ పురః ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వవందే శిరసా ద్విజః చదవండి. హరే కృష్ణ. బుద్ధి మనసు భగవద్ రూపమునందే సంలగ్నమైనంతగా అజామిలుడు నలుగురు దేవతా పురుషులను తన ఎదుట తిరిగి గాంచెను. వారు తాను పూర్వము గాంచిన వారే అని తెలుసుకుని అతడు సాధారముగా శిరము వంచి నమస్కరించను. ఓకే, మనము మామూలుగా మనం ఏమనుకుంటాము అని అంటే మనమే గొప్ప అనుకుంటాం కదండి. మన శరీరము చూసుకొని ఈ శరీరమే గొప్ప అనుకుంటాం. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలని టాప్ స్టేజ్ లో మనం చూస్తాం అనమాట. నాకు మంచి కళ్ళు ఉన్నాయి, నాకు మంచి చెవులు ఉన్నాయి, నాకు మంచి నోరుంది, నా ముక్కు చాలా అందంగా ఉంటుంది, నా ముక్కుతో నేను ఎలాంటి వాసనలైనా చూడగలను, నేను ఎంత గొప్ప
ఎంత గొప్పదైనా సరే నేను మాట్లాడగలను, అంటే నోరు తిరగనటువంటి వాటిని కూడా నేను పలకగలను అనేటువంటి మన ఇంద్రియాల దృష్టిలోనే మనం ఆలోచిస్తుంటాం. కానీ ఇంద్రియాలు అనేటువంటివి హైరార్కీలో చూస్తే అన్నిటికంటే లోలో ఉన్నదన్నమాట. సో ఇంద్రియాల కంటే పైన మనస్సు ఉంది, మనస్సు కంటే పైన బుద్ధి ఉంది, బుద్ధి కంటే పైన ఆత్మ ఉంది, ఆత్మ కంటే పైన పరమాత్మ ఉంది, పరమాత్మ కంటే పైన భగవంతుడు ఉన్నారు. ఇది హైరార్కీ. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ శత్రు ఎవరు మనకి అని అంటే మనసు. అయితే మనసు ఒకవేళ కోరికలు కోరుకొని అనేక రకాలైనటువంటి ఇంద్రియ భోగాలు చెయ్యాలి, ఇప్పుడు ఏదైతే విధంగా అజామిలుడు ఇంద్రియ భోగం చేశారో ఆ విధంగా, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇంద్రియ భోగాలు చేయడానికి కారణం ఏమిటంటే మనస్సు యొక్క చంచలత్వం వల్ల, మనసులో అస్థిరత్వంగా ఉండడం వల్ల, లేదా మనసుకి కోరికలు ఉండడం వల్ల. అయితే మనం ఏం చేయాలి? ఒక్కొక్కసారి మనకి చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటాం, నేను మనసు మాట వినాలా లేకపోతే బుద్ధి మాట వినాలా అని అనుకున్నప్పుడు నా మనసుకి ఏది తోస్తే అది చేస్తాను అనేటువంటి విషయాన్ని మనం అనుకుంటాం. అంటే మనసు చెప్పింది కాబట్టి చేశాను అని అనుకుంటాం, కానీ మనసు చెప్పింది కదా అని చెప్పేసి చేయకూడదు. మనసు చెప్పింది కదా అని చేసేస్తే ఇప్పుడు అజామిళుడి లాగా పాపాలు చేసినట్లు మనం కూడా పాపాలు చేసేస్తాం. కాబట్టి మనసు ఒకవేళ ఇది చెయ్యాలి అని అనిపించినా కానీ మనం బుద్ధితో ఆలోచించాలి. మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ భగవంతుడు ఇచ్చారు, ఆ బుద్ధితో మనం ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా, ఇది చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది, చేస్తే వచ్చేటువంటి పాపకర్మం అవుతుందా, ఒకవేళ పాపకర్మ అయితే ఆ పాప ఫలితం ఎలా ఉండబోతుంది, దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఒక ఆలోచన చేసి బుద్ధి యొక్క కంట్రోల్లో మనసును ఉంచాలి. అలా బుద్ధి యొక్క కంట్రోల్లో మనసును ఉంచకుండగా మనసు కంట్రోల్లోకి బుద్ధిని తీసుకొచ్చేసామంటే, అంటే బుద్ధి యొక్క ప్రభావమే ఉండదు మనం ఏం చేయాలనుకుంటున్నా కానీ, ఏది తోస్తే అది చేసేస్తాం, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాం, అలా ఉండకూడదు. అందుకని ఇక్కడ అజామిళుడు బుద్ధి మనస్సు రెండింటినీ కూడా భగవద్ రూపం మీదనే ధ్యానం చేయడం అనేది చేశారు. అంటే బుద్ధిని వేరుగా వదిలిపెట్టలేదు, బుద్ధి ఒకటి చెప్తుంటే మనసు ఇంకొకటి చేయటం, లేదా మనసు ఒకటి చెప్తుంటే బుద్ధి ఒకటి చేయటం అలా చేయట్లేదు, రెండింటినీ కూడా భగవంతుడి యొక్క రూపం మీదనే ధ్యానం చేయటం అనేటువంటిది చేశారు. అలా చేయడం వల్ల ఆయన యొక్క సాధన పూర్తిగా కొంతకాలం పాటు నడిచింది ఆ విధంగా. సో కొంతకాలం తర్వాత ఆయనకి ఇంకా భక్తిలో పరిపూర్ణత చెందినప్పుడు, అంటే బుద్ధి మనసు రెండూ కూడా, అంటే సూక్ష్మ శరీరం మొత్తం కూడా భగవంతుని యొక్క సంలగ్నం అయిపోయింది. మెయిన్ సూక్ష్మ శరీరంలో మెయిన్ అంగాలు ఏమిటండి అంటే మనసు బుద్ధి, ఈ రెండూ కూడా భగవంతుని సాంగత్యంలోకి వచ్చేసాయి, భగవంతుని మీదనే సంలగ్నం చేసేసాడు కాబట్టి ఇక పూర్తిగా సూక్ష్మ శరీరం శుద్ధి అయిపోయింది. అందుకనే ఆయనకి మళ్ళీ విష్ణుదూతలు కనిపించారు. ఈ కనిపించినటువంటి విష్ణుదూతలని చూసి ఆయన గుర్తుపట్టారు, అప్పుడు నేను మిమ్మల్ని చూశాను మీరే మళ్ళీ వచ్చారు అనేటువంటి విషయం ఆయన గుర్తుపట్టి వాళ్ళకి సాదరంగా నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యము శ్రీల ప్రభువారికి జై. అజామిలిని తొలుత రక్షించి ఉన్నట్టు విష్ణుదూతలు అతని మనస్సు భగవద్రూపమునందే స్థిరముగా నెలకొనినంతట తిరిగి ప్రత్యక్షమైరి. భగవద్ధ్యానమున అతడు సుస్థిరుడయ్యడి అవకాశము నొసగుటకే విష్ణుదూతలు కొంత తడవు అతనికి కనుమరుగై ఉండిరి. ఇప్పుడు భక్తి పరిపక్వమైనది కనుక అతనిని కొనిపోవుటకు వారు తిరిగి అరుదెంచిరి. పూర్వము కనిపించిన విష్ణుదూతలే తిరిగి వచ్చిరని తెలుసుకొని అజామిళుడు వారి ముందు మ్రోకరిల్లి వందనము కావించెను. హరే ఓకే కృష్ణ. ఓకే, నారాయణ అని అన్నాడు, ఆయన పాపాలన్నీ పోయాయి. ఓకే, సో అప్పుడే తీసుకెళ్ళి పోయి ఉండొచ్చు, కానీ ఆయనలో ఇంకా భక్తి భావం అనేటువంటిది పెరగల. ఆ భక్తి భావం పెరగడం కోసం కొంత సమయం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ సమయంలో ఈయన ఆయన 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 భక్తిని పెంచుకోగలుగుతున్నాడు, పెంచుకోగలిగాడు. ఎందుకంటే ఆయన వానప్రస్థం తీసుకున్నాడు, ఆయన ఇంట్లోనే ఉండి ఇంకా భక్తిని చేస్తాను అని అనుకోలేదు. లౌకికమైనటువంటి కర్మలు, లౌకికమైనటువంటి అటాచ్మెంట్స్ కనుక ఇంకా ఉన్నట్లయితే కనుక ఆయన సరే నేను ఏదో రకంగా నారాయణ అని రక్షింపబడ్డాను, ఇప్పుడు అదే నారాయణ నేను ఇక్కడ ఉండి కంటిన్యూ చేస్తాను, కానీ నా పిల్లాన్ని మాత్రం చూసుకుంటూ ఉంటాను, నా పిల్లాడి మీద ప్రేమను మాత్రం నేను చూపిస్తూ ఉంటాను, లేదంటే నా భార్య వీళ్ళందరినీ వదిలేసి నేను ఎలా వెళ్ళను, వీళ్ళందరూ ఏమైపోతారో అనేటువంటి భావంలో ఆయన లేడు. ఒకవేళ అలానే ఉన్నాడు అని అంటే ఇంకా భౌతికంగా అటాచ్మెంట్స్ ఉన్నట్లే, ఇంకా ఆయన లౌకికమైనటువంటి కర్మల్లోనే ఉన్నట్లు, కానీ అలా లేడు. అలా లేకుండగా ఆయన వానప్రస్థం తీసేసుకున్నారు, అంటే కుటుంబాన్ని వదిలేశారు. కుటుంబాన్ని వదిలేసి ఆయన భక్తి సాధన అనేటువంటి చేశారు, కఠోరంగా చేశారు.
ఎంతకాలం చేశారు అని అంటే ఆయనలో మనసు బుద్ధి అన్నీ కూడా పరిశుద్ధమైపోయి ఎప్పుడైతే ఇక విష్ణుదూతలు కూడా ఇంకా ఈయన భక్తిలో పురోగమించేశాడు, ఇంతకాలం ఈయన భక్తిని చేశాడు కాబట్టి ఈయన ఇప్పుడు సూక్ష్మ శరీరం శుద్ధి అయిపోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మళ్ళీ వాళ్ళకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు వదిలేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చారు. సో వీళ్ళని గుర్తుపట్టినటువంటి అజామిలుడు వారికి మోకరిల్లి నమస్కరించడం అనేటువంటిది జరిగింది. హిత్వా కళేవరం తీర్థే గంగాయాం దర్శనాధను సద్యః స్వరూపం జగృహే భగవత్ పార్శ్వవర్తినాం హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. విష్ణుదూతలను గాంచినంతటా అజామిలుడు గంగా తటపున హరిద్వారం చెంత తన దేహం త్యజించి భగవత్వర్షదుడగుటకు యోగ్యమగును ఆధ్యాత్మిక దేహమును వెంటనే పొందెను. ఓకే, సో ఆయన ఆధ్యాత్మిక దేహాన్ని పొందారు. అంటే మనం అనుకుంటాం మరణించిన తర్వాత ఈ ఆత్మకి శరీరం ఉండదు అని అనుకుంటాం. ఎప్పుడైతే మనం భగవద్ధామానికి వెళ్తామో భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే మనకి ఆధ్యాత్మిక శరీరం అనేటువంటిది అవసరం. భగవద్గీత 4.10 ఎందు శ్రీకృష్ణ భగవాన్ ఇష్ట ఫలిక. హరే కృష్ణ, ఒక నిమిషం ఆయన గంగా తటం దగ్గర హరిద్వార్, హరిద్వార్ లో ఉన్నారు కాబట్టి అక్కడ గంగా నది అనేటువంటిది ఉంది. ఈ గంగా నది తటంలో ఎక్కువగా భక్తులు ఉంటారు. ఇప్పుడు కూడా హరిద్వార్ లో భక్తులు ఉన్నారు. ఒకప్పుడు హరిద్వార్ లో ఇస్కాన్ టెంపుల్ ఉండేది కాదు. అందుకని ఇంతకు ముందు శ్లోకంలో మనకి ప్రభుపాదుల వారు చెప్పారు హరిద్వార్ వెళ్ళారు ఎవరు, అజామిలుడు. ఆయన హరిద్వారు వానప్రస్థం తీసుకోవడానికి వెళ్ళారు కదా అని చెప్పేసి మనం కూడా హరిద్వార్ వెళ్ళాలి అనేటువంటి అవసరం ఏం లేదు. ఎందుకు అంటే హరిద్వార్ కంటే కూడా ఎక్కువ భక్తుల సాంగత్యం ఇప్పుడు బృందావనంలో ఉంటుంది, మాయాపూర్లో ఉంటుంది అనేటువంటి. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ అప్పట్లో అక్కడ లేదు, ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉంది కానీ అప్పటికి ఇప్పటికి తేడా అనేటువంటిది హరిద్వార్ లో ఉంది. ఎక్కువగా హరిద్వార్ లో యోగులు ఉంటారు. యోగులు ఎవరు అని అంటే ఈ యొక్క అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు తప్ప భక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు అప్పట్లో ఆ యోగులు కూడా భక్తులై ఉండేవాళ్ళు. ఇప్పుడు యోగులు అంటే ఓన్లీ సిద్ధులు సాధించినటువంటి వాళ్ళే యోగులు అయిపోయారు, లేదంటే సిద్ధులు సాధించడం కోసమే యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్పట్లో భక్తి ప్రాధాన్యంగా చేసినటువంటి యోగులు లేరు. అప్పట్లో ఇంకా సత్యయుగం సమయంలో చూస్తే లక్షల సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుంటారు కాబట్టి వేల సంవత్సరాల్లో వాళ్ళు తపస్సులు చేస్తారు. కాబట్టి అప్పట్లో తపస్సులు చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తులే అయి ఉంటారు. కాబట్టి ఇప్పట్లాగా భక్తిలో పురోగమించటము అనేటువంటిది ఒక భక్తి యోగం. ఏదైతే ఒక హరే కృష్ణ మహామంత్ర జపంతో మనము భక్తిలో పురోగమించినంత ఈజీ అప్పట్లో కాదు కాబట్టి ఆ యుగానికి విహిత కర్మ ఏదైతే ఉందో ఆ విహిత కర్మ తపస్సు చేయటం. సో ఆ తపస్సులు అనేటువంటి చేసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి అప్పట్లో పెద్ద ప్రాబ్లం లేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ముక్తిని సాధించారు చాలా వేల సంవత్సరాల తర్వాత. వాళ్ళు లక్షల సంవత్సరాలు బ్రతుకుంటారు కాబట్టి. కానీ ఇప్పుడు కూడా మనం అలానే చేస్తాము అంటే కుదరదు. అందుకనే మనకి షార్ట్ కట్ లో అతి శీఘ్రంగా మనం భక్తిలో పురోగమించాలి, ముక్తిని పొందాలి. అందుకనే అజామిలుడు భక్తి యోగాన్నే చేశారు అక్కడికి వెళ్ళి కూడా. కాబట్టి మనం కూడా భక్తి యోగాన్ని చేయాలి. భక్తి యోగానికి అనువైనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళాలి, అది బృందావను మాయాపూర్ అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పాలి వారు తెలియచేశారు. అయితే ఇప్పుడు అజామిలుడికి ముక్తి వచ్చేసింది, భగవద్రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ అర్హత వచ్చేసింది. మరి ఏం చేస్తారు భగవద్రాజ్యానికి వెళ్తే, ముక్తి వస్తే ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క లీలల్ని స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క రూప గుణాలను స్మరిస్తూ ఉంటారో, వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ భౌతిక లోకానికి రానవసరం లేదు మరణించిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి ముక్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా. ఇప్పుడు అజామిలుడు అదే చేశాడు. అయితే అలా ముక్తి సాధించినటువంటి వ్యక్తి ఏమవుతారట, భగవంతుడికి పార్షదుడు కూడా అవుతాడు. భగవంతుడికి పార్షదులు అంటే భక్తి యోగంలో మనం చాలా పురోగమిస్తే మనం భగవద్
భగవంతుడి యొక్క రాజ్యానికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి పార్షదులుగా అయిపోతా ఉన్నారు. అలాంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అజామిళుడు భగవంతుడి యొక్క పార్షదులు అయ్యే అంత యోగ్యతను సంపాదించారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. ఓకే చదవండి. హరే కృష్ణ. భగవద్గీత 4.9 ఎందు శ్రీకృష్ణ భగవాన్ ఇటు పలికెను, జన్మ కర్మ చేయే దివ్యే దివ్యమేవం యో వేత తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జన్మన జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. కృష్ణ భక్తి భావనయందు పూర్ణత్వమును బడియుట యొక్క ఫలితమేమనగా మనుజుడు భౌతిక దేహ త్యాగ అనంతరం వెంటనే మూలముగు ఆధ్యాత్మిక రూపమును ఆధ్యాత్మిక జగత్తును చేరి భగవత్వ ఆశ్రదుడగుటను కొందరు భక్తులు వైకుంఠలోకమున కేకగా మరికొందరు గోలోక బృందావనకు వెడలి కృష్ణ పార్షదులగుదురు. హరే కృష్ణ ప్రపంచం. సో అనేక రకాల వైకుంఠాలు ఉంటాయి. ఏదో ఒక వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. ఏ వైకుంఠానికి వెళ్ళాలి అనేటువంటిది ఎలా నిర్ణయింపబడుతుంది అని అంటే, మనం ఏ భగవంతుడి యొక్క అవతారానికి ఆకర్షితులమవుతామో ఆ భగవంతుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి వైకుంఠానికి మనం వెళ్తాం. విష్ణువుని పూజిస్తే విష్ణువు యొక్క వైకుంఠలోకానికి వెళ్తాం. అదే కృష్ణ రూపాన్ని కనుక పూజిస్తే గోలోక బృందావనానికి వెళ్తాం. అదే అక్కడ కృష్ణుడి యొక్క పార్షదులుగా మారిపోవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం వైకుంఠలోకం ఒకటే అని అనుకుంటాం, కాదు, అనేక వైకుంఠలోకాలు ఉన్నాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వైకుంఠలోకం అనేటువంటి ఉంది. అనంత వైకుంఠ విశ్వాలని విశ్వంలో, ఈ ఆధ్యాత్మిక విశ్వంలో అనంత వైకుంఠ లోకాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ కొందరు భక్తులు వైకుంఠ లోకాలకు వెళ్ళగా మరికొందరు భక్తులు గోలోక బృందావనానికి వెళ్తారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈయన ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ ప్రభువారు వారు చెప్తున్నటువంటి విషయం కూడా ఏమిటి అని అంటే, 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటని మనకి ఇక్కడ ఉదహరిస్తున్నారు. ఎందుకంటే అజామిళుడి విషయంలో అది నిజమైంది కాబట్టి. సో జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే భగవంతుడి యొక్క జన్మ గురించి, కర్మల గురించి, దివ్యత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ శరీర త్యాగం పిమ్మట తిరిగి మళ్ళీ భౌతిక జగత్తుకి రానవసరం లేదు, శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు 4.9లో చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకనే అందుకనే భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మనకి ముక్తినిస్తుంది. ఇప్పుడు అజామిళుడికి కూడా అదే వచ్చింది, వైకుంఠ లోకానికి భగవత్ పార్షదుడిగా వెళ్ళిపోయారు. ఓకే, ఇంకా నెక్స్ట్ శ్లోకంలో వెళ్తారు, వెళ్ళే అర్హతని వచ్చింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. ఇక్కడ శరీర త్యాగం చేసేశారు. ఈ ఈ వైకుంఠ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈయన కూడా వైకుంఠ లోకానికి వెళ్ళారు అని చెప్తున్నారు. ఓకే, సాకం విహాయ సా విప్రో మహాపూరుషా కింకరైః రమ్యమాత చదువు. హరే కృష్ణ ప్రభు. విష్ణుదూతలను కూడి రామినుడు అచల స్వర్గం స్వర్ణమయమగు విమానం అధిరోహించి నేరుగా ఆకాశ మార్గమున లక్ష్మీపతి విష్ణు యొక్క ధామమును చేరెను. ఆయన ఎక్కడికి వెళ్ళారంట? విష్ణు యొక్క ధామానికి వెళ్ళారు. లక్ష్మీపతి అయినటువంటి విష్ణు యొక్క ధామానికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన నారాయణ అని అన్నారు కాబట్టి, నారాయణని స్మరించారు కాబట్టి. వెళ్ళింది ఎలా వెళ్ళారంట చూడండి, స్వర్ణమయమగు విమానంలో వెళ్ళారు. ఇప్పుడు మన నా వెనకాల చూసారండి విమానం. సో ఆ విమానం ఎక్కారు, స్వర్ణమయమైనటువంటి విమానం, దాన్ని ఎక్కి ఆకాశ మార్గంలో వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మనం అనుకుంటాం విమానాలు మనమే కనిపెట్టాము అనుకుంటాం, మనం రాకెట్లను కనిపెట్టాము, అతి వేగంగా ప్రయాణం చేయగలుగుతాయి, ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి వెళ్ళడానికి కొన్ని 100,000 కిలోమీటర్ల వేగంతో గంటకి వెళ్తాయి అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి విమానాలు సూక్ష్మమైనటువంటి విమానాలు, స్థూలమైనటువంటి విమానాలు కాదు. మనం కనిపెట్టుకున్నటువంటి విమానాలు స్థూలమైనటువంటి విమానాలు, అంటే భౌతిక విమానాలు. ఈ భౌతిక విమానాలకి పరిధులు అనేవి ఉంటాయి, స్పీడ్కి పరిధి ఉంటుంది. మనసు యొక్క వేగంతో ప్రయాణం కూడా చేయలేవు అవి. ఓకే, మనసు సూక్ష్మమైనది, అదే భౌతికమైనటువంటి వస్తువులు సూక్ష్మమైనటువంటివి కావు, అవి స్థూలమైనటువంటివి.
అందుకనే మనసు చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. మనం ఇక్కడ ఉండి ఢిల్లీలో విషయాన్ని ఆలోచించవచ్చు, తాజ్మహల్కి వెళ్ళచ్చు, ఓకే, లేదు అని అంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళచ్చు, వృందావనంలో, మాయాపూర్లో ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళచ్చు. ఇక్కడే ఉండి ఎలా అంటే మనసు అంత వేగంగా ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తుంది. అంత వేగంగా మనం రైలు ఎక్కితే పోలేము, బస్సు ఎక్కితే పోలేము, విమానం ఎక్కినా పోలేము. అంత వేగంగా మనకి మనసు అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. కాబట్టి సూక్ష్మమైనటువంటి విమానాలు ఏమైనా ఉంటే అవి మనసు కంటే కూడా స్పీడ్గా ప్రయాణం చేయగలవు. లైట్ కంటే కూడా స్పీడ్గా ప్రయాణం చేస్తుంది మనసు, మనసు కంటే స్పీడ్గా ఈ సూక్ష్మమైనటువంటి విమానాలు ప్రయాణం చేస్తాయి. అలాంటి సూక్ష్మమైనటువంటి విమానమే ఈ యొక్క పుష్పక విమానం. ఈ పుష్పక విమానంలోనే అజామిలుడు ప్రయాణం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రయాణం అనేటువంటిది కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు జరిగే ప్రయాణం కాదు. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి ప్రయాణం, క్షణంలో వెళ్ళిపోతారు. సో ఏ విధంగా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఈయన వైకుంఠ లోకంలో లక్ష్మీపతికి పార్షదుడిగా ఉండిపోతాడు. ఓకే, అలాగే చదవండి చదవండి మాధవి. భాష్యం, లౌకిక శాస్త్రజ్ఞుడు అనేక సంవత్సరం నుండి యత్నించుచున్నను ఇంకనూ చంద్రలోకము చేరుకున్నాను, కాని ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన దివ్య విమానము క్షణకాలమునే భగవద్ధామును చేర్చగలవు. అట్టి విమానముల వేగమును మనము కల్పన మాత్రమే కావించగలము. ఆత్మ మనసు కన్ననూ సూక్ష్మమైనది. మనస్సు ఎంత వేగముగా చరించినో ప్రతి ఒక్కరికి అనుభవంలోనిదే. కనుక మనస్సు వేగముతో పోల్చుకొని ఆధ్యాత్మిక రూపం యొక్క వేగమును మనం అంచనా వేసుకొనవచ్చును. అనగా భౌతిక దేహ త్యాగానంతరం భక్తుడు క్షణము కన్నను తక్కువ సమయంలో భగవద్ధామం చేరగలడు. హరే కృష్ణ. ఆధ్యాత్మికమైనది కాబట్టి సూక్ష్మమైనది, సూక్ష్మమైనది కాబట్టి మనసు కంటే స్పీడ్గా ప్రయాణం చేసి క్షణం కంటే తక్కువ సమయంలోనే ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లి భగవంతుడి యొక్క ధామం అంటే వైకుంఠ లోకంలో మనల్ని ఉంచుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. ఏనం స విప్లవిత దాస్యాపతి పతితో గర్హ్య కర్మణ పాత్యమానో నిరయే హతవ్రత సద్యో విమిత్తో భగవన్ నామ గృహ్ణన్ బ్రాహ్మణుడకు అజామిలుడు దుష్ట సాంగత్యం వలన బ్రాహ్మణత్వమును సర్వధర్మములను త్యజించను. పరమ పతితుడైన అతడు చోరత్వమునకు పాల్పడెను, సురాపానము చేసెను, అన్ని రకములకు హేయ కార్యములను పునరించెను. చివరకు అతడు వేశ్యకే భర్త అయ్యాను. అందువలన అతడు యమపురులచే నరకమునకు కోరిపోవడను. నారాయణ నామస్మరణము మాత్రమున వెంటనే రక్షింపబడెను. ఒకసారి సుఖదేవ గోస్వామి మనకి గుర్తు చేస్తున్నారు, నరకానికి వెళ్లాల్సినటువంటి అజామిరుడు వైకుంఠ లోకానికి వెళ్ళారు. ఎందుకు నరకానికి వెళ్ళాలి? ఘోరమైనటువంటి పాపాలు చేశారు. చోరుడు అంటే ఒక దొంగలాగా ఉన్నాడు, బ్రాహ్మణత్వాన్ని మొత్తం కోల్పోయాడు, చివరికి వేశ్యకే భర్త అయిపోయాడు. అంతకంటే పాపం ఇంకోటి ఉండదు. అంత పాపం చేసినటువంటి వ్యక్తి అయినా సరే వైకుంఠలోకానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే ఆయన నారాయణుని యొక్క స్మరణ చేశాడు కాబట్టి వెళ్ళాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అంటే నారాయణ అనేటువంటి నామం యొక్క పవర్ ఎంత ఉందో చూడండి, మనల్ని ఎన్ని రకాల పాపాల నుంచి కూడా ముక్తుల్ని చేస్తుంది. ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా కానీ మా పోనటువంటి పాపాలను కూడా నారాయణ అనేటువంటి నామము మనకి ప్రాయశ్చిత్తం కంటే ఎక్కువగా పనిచేసి పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. నాతః పరం కర్మ నిబంధ కృంతనం శతాంతీర్థ పదాను కీర్తనాత్ నయత్ పునః కర్మ సుసజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతో అన్యత. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. ప్రభుపాదు భావం,
కనుక భవబంధ విముక్తిని కోరువాడు తీర్థపాదులకు భగవంతుని నామ యశో రూప లీలాదుల కీర్తన విధానమనే చెప్పెట్టవలను. ప్రాయచిత్తము జ్ఞానకాండ యోగధ్యానము వంటి ఇతర విధానముల వలన మనిషి సరియైన లాభమును పొందజాలడు. ఏల అనగా రజస్తమోగుణములచే కలుషితమైన మనస్సును నిగ్రహింపజాలక అతడట్టి విధానములను అనుసరించిన పిదపయు తిరిగి కర్మకాండనే చేపట్టును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సుఖదేవ గోస్వామి అజామినుడు కథ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాము. ఇంకొక రెండు శ్లోకాల్లో ముగిసిపోతుంది. ఇంకా మిగిలిన రెండు శ్లోకాల్లో ఫలశ్రుతులు మాత్రమే ఉంటాయి. ఇది అజామినుడు కథకి కంక్లూజన్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు కంక్లూజను అనేటువంటి విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ కథలో ఇంతకు ముందు వరకు కూడా అజామినుడు చేసినటువంటి పాపాలు ఎంత చేసినా కానీ నారాయణ అనేటువంటి నామంతో ఉద్ధరింపబడ్డాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే నిజంగా గనక మనం కూడా అజామినుడు లాగానే ముక్తి పొందాలి అని అనుకుంటే మనం చేయాల్సింది ఏమిటి అనంటే భగవంతుడి యొక్క నామ యశో రూప గుణ లీలలని కీర్తించాలి. ఇది భక్తి యోగం. ఒకవేళ నువ్వు ముక్తిని పొందాలి అని అనుకుంటే భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగంలో ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటి అనంటే భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాలు చేయాలి. భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, భగవంతుడి గురించి కీర్తన. ఇలా చేసినటువంటి వ్యక్తి మాత్రమే ముక్తిని సాధిస్తాడు తప్ప ప్రాయశ్చిత్తంలో చేసుకునేటువంటి విధానాలైనటువంటి జ్ఞానకాండ, కర్మకాండ, యోగ ధ్యానము అంటే అష్టాంగ యోగం ధ్యానము ఇతర విధానాల ద్వారా మనిషికి సరి అయినటువంటి లాభం పొందజాలడు. సో ఇది కంక్లూజన్. ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు. 6వ అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అనంటే నన్ను స్మరించేవాడు నాకు అత్యంత ప్రియుడు అనేటువంటి విషయం చెప్పాడు. అంటే భక్తి యోగంలో ఉన్నాడు నాకు ఇష్టం అనేటువంటి విషయం చెప్పాడు. అంటే మనం ఏదో గొప్ప సాధన చేస్తున్నాం, మెడిటేషన్లు చేశాను మనం అనుకుంటాం, దానివల్ల భగవంతుడు సంతృప్తి పడతారు అని అనుకుంటాం. భగవంతుణ్ణి సంతృప్తి పెట్టనటువంటి ఏ సాధన అయినా కానీ అది వేస్ట్. ఏ ఆధ్యాత్మిక కర్మ అయినా సరే అది ఆధ్యాత్మిక కర్మ అనేటువంటి భావనలో ఉంటాం మనం. నిజమైనటువంటి ఆధ్యాత్మిక కర్మ ఏమిటి అనంటే భగవంతుడు సంతృప్తి పడాలి. భగవంతుడు సంతృప్తి పెట్టే లాంటి కర్మ ఏదైతే ఉంటో చూడటానికి భౌతికమైనటువంటి కర్మలా కూడా కనిపించవచ్చు, కానీ అదే ఆధ్యాత్మిక కర్మ. ఎందుకు? భగవంతుడు సంతృప్తి పడతారు కాబట్టి. భగవంతుడు సంతృప్తి పడకుండా నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ, ఎంత గొప్ప ఆధ్యాత్మిక కర్మలు చేసినట్లు బయట జనాలకు కనిపించినా కానీ దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి యోగంలో ఉండడం అనేటువంటిది సరి అయినది. ధ్యాన యోగం కూడా, జ్ఞానయోగము, ధ్యాన యోగము, కర్మయోగముల కంటే కూడా భక్తి యోగం మిన్న అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి కూడా ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేసేసారు. ఎందుకు అంటే ఇతర యోగ విధానాలలో రజస్తమో గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. రజస్తమో గుణాల యొక్క ప్రభావం అంటే ఇప్పుడు మనం ధ్యానం మొదలుపెట్టేటప్పుడు ఎందుకు మొదలు పెడతాము అని అంటే ఏదో ఒక భౌతికమైనటువంటి వాంఛతోటే మొదలు పెడతాం. ఇంకొకటి సిద్ధులు సాధించాలి అనేటువంటి విషయాన్ని మొదలు పెడతాం. లేదు అంటే కర్మయోగం ద్వారా ఏం చేస్తాము అని అంటే పేరు ప్రతిష్టలు పొందాలి అని చూసుకుంటాం. లేదంటే కనుక పుణ్యలోకాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక లాభం కోసం మనం ఇలాంటి పనులన్నీ చేస్తాం. ఇవన్నీ ఏమిటి అంటే రజోగుణంలో మనం చేస్తున్నటువంటి భక్తి. భక్తే, అది కూడా భక్తే, భక్తి కాదంటలేదు, కానీ ఆ భక్తి రజోగుణంలో చేయబడేటువంటి భక్తి. అంటే భక్తిని తమోగుణంలోనూ చేయొచ్చు, రజోగుణంలోనూ చేయొచ్చు, సత్వగుణంలోనూ చేయొచ్చు, శుద్ధ సత్వగుణంలోనూ చేయొచ్చు. మనము శుద్ధ సత్వగుణంలో భక్తిని చేయాలి, అప్పుడు మనం ముక్తికి అర్హులమవుతాం. లేదు అనంటే సత్వగుణంలో భక్తిని చేస్తే దేనికి అర్హులమవుతాం? ఉత్తమ లోకాలకి అర్హులమవుతాం, ఉత్తమ లోకాలు పొందడానికి అర్హులమవుతాం. అదే రజోగుణంలో మనం భక్తిని చేస్తే మళ్ళీ తిరిగి మానవ జన్మను పొందుతాం. తమో గుణంలో చేస్తే మానవ జన్మ కూడా రాదు. తమో గుణంలో భక్తి చేయడం అంటే ఏంటి? వైలెంట్గా ఉండడం. భక్తి చేస్తున్నాం అనుకుంటాం, తపస్సు ఎలా చేస్తారు? తపస్సు ఎలా చేస్తారంటే వాళ్ళను వాళ్ళు శిక్షించుకుంటూ చేస్తారు తపస్సు. వాళ్ళను వాళ్ళు శిక్షించుకుంటూ భక్తి చేస్తారు. ఏ విధంగా రావణాసురుడు తనకున్నటువంటి 10 తలకాయల్లో ఒక తలకాయని తప్పని కట్ చేసి అగ్నిలో వేసేసాడు. లేదు అనంటే ఎవరండి ఆయన? భస్మాసురుడు. భస్మాసురుడు కూడా తన శరీరాన్ని కట్ చేసుకుంటాడు, కళ్ళు పీకేసుకుంటారు కొంతమంది. భగవంతుడికి తపస్సు అనుకుంటారు అది.
ఇది తమోగుణంలో చేసేటువంటి తపస్సు. ఇవన్నీ కూడా తామసిక పురాణాలలో చెప్పబడి ఉంటాయి తప్ప సాత్విక పురాణాలలో చెప్ప ఇలాంటి కథలన్నీ కూడా. అందుకనే మనం తామసిక పురాణాలకి చాలా దూరంగా ఉండాలి. తామసిక పురాణాలలో చాలా మంది భక్తుల కథలు వస్తాయి అక్కడ కూడా. అక్కడ భక్త కన్నప్ప లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు, పీకేసుకుంటారు కళ్ళు. అలాంటి భక్తిని భగవంతుడు మెచ్చరు. అలాంటి భక్తి వల్ల మనము భగవద్ధామానికి వెళ్ళాం. అలాంటి భక్తి అనేటువంటిది ఏనాడైనా తమోగుణం రజోగుణం లాంటి రజోగుణంతోటి కూడినటువంటి భక్తి ఏనాటికైనా పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అష్టాంగ యోగులు కూడా తపస్సులు చేసి మెడిటేషన్లు చేసి ధ్యానం చేసి పతనం చెందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. విశ్వామిత్రుడే దానికి కారణం. శోభరముని కూడా దానికి ఉదాహరణ. విశ్వామిత్రుడు కూడా ఏం చేశాడు, గొప్పగా తపస్సు చేశాడు. ఎంత గొప్పగా అంటే ఆయనకి ఎన్ని సిద్ధులు ఉన్నాయో తెలుసా విశ్వామిత్రుడికి? స్వర్గాన్ని కూడా సృష్టించగలడు. ఆయన త్రిశంకు స్వర్గాన్ని నిర్మించారు విశ్వామిత్రుడు. అంటే ఒక స్వర్గం లాంటి స్వర్గాన్ని కూడా తయారు చేసేసారు. అంత సిద్ధి ఉంది ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి కూడా మేనకం చూసి ఏమైపోయారు, పతనం చెందారు. ఆ విధంగా ఈ భక్తి యోగం లేకపోతే ఎంత గొప్ప యోగ విధానాలు అని అనుకున్నా కానీ ఇతర యోగ విధానాల ద్వారా మనం పరిపూర్ణతను సాధించలేము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సుఖదేవ గోస్వామి తిరిగి మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇదంతా కూడా కర్మకాండలో భాగంగానే పరిగణింపబడుతుంది అని చెప్తున్నారు. చదవండి మధు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదులు వారి భాష్యం, నామమాత్రమగు పూర్ణత్వమును బడిసిన పెదపయు పలువురు కన్నిష్ఠులు జ్ఞానులు యోగులు తిరిగి లౌకిక కర్మానుకర్తలగుటను వాస్తవముగా గాంచవచ్చును. లౌకిక కర్మములు మిథ్య అంటే జగన్మిథ్య అని తలచి విడిచివేసిన స్వాములు యోగిలే కొంతకాలమునకు తిరిగి ప్రజల లాభము కొరకు వైద్యశాలలను పాఠశాలను తెరచట లేదా ఏవో ఇతర కార్యక్రమం చేపట్టుట వంటి లౌకిక కర్మంలోనికి దిగుదురు. ఒక పక్క తాము సన్యాసమును ప్రకటించుకొనిచినే వారు కొన్ని మాటలు రాజకీయ రంగందునూ పాల్గొనిద్దరు. తుది సారాంశం ఏమనగా, భౌతిక జగత్తు నుండి ఎవరేని నిజముగా బయటపడగోరినచో భగవంతుని శ్రవణ కీర్తనాదులతో అంటే శ్రవణం కీర్తనం విష్ణోహు ఆరంభమయ్యే భక్తి యోగం చేపట్టి తెరవలేను. మా కృష్ణ చైతన్యోద్యమము ఈ అంశము నిజముగా నిరూపించినది. మాదక ద్రవ్యం ఉపయోగించిన వంటి పలు చెడ్డ అలవాట్లను కలిగి వాణిని విడవజాలకుండిన పాశ్చాత్య దేశ యువతి యువకులు శ్రీకృష్ణ చైతన్యమున చేరినంతనే అట్టి అలవాట్లను విడనాడి శ్రద్ధతో హరినామ సంకీర్తనం నెలకొనేది. అనగా రజస్తమోగుణములతో కావించే పలు కర్మలకు ఇదియే చక్కని ప్రాయశ్చిత్త విధానమై ఉన్నది. శ్రీమద్భాగవతము 1.2.19 దీన్ని గూర్చి ఇట్లా చెప్పబడినది. తదా రజస్తమో భావాః కామలో బాధయచ్చయే చేత ఏతైర నావిద్దం స్థితం సత్వే ప్రసీదతి. రజస్సు సమోగుణ ఫలితముగా మనుజుడు అధికాధికముగా కాముకుడు లోపి అగుచుండను. కానీ శ్రవణ కీర్తన విధానం చేపెట్టినట్టునే అతడు సత్వగుణ స్థితికి అరుదేంచి సుఖవంతుడగును. భక్తి యోగమును పురోగమించిన కొలది అతని సర్వ సంశయములు పూర్తిగా తొలగిపోవును. విద్యతే హృదయ గరిచ్చిద్దంతే సర్వ సంశయ. ఆ విధముగా అతని కర్మగ్రంథి తునాతునకలగును. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణాము. హరే కృష్ణ. ఓకే, సో కర్మగ్రంథి తృణాతునకలవడము అని అంటే ఈ కర్మ కాండ నుంచి లేదా కర్మ యోగం నుంచి లేదా బయటకు రావడం అన్నమాట. సో వ్యక్తి ఎంత గొప్పగా సన్యాసం తీసుకున్నాను అని అనుకున్నటువంటి వ్యక్తి కూడా మామూలుగా చూస్తే చాలా మంది ఈ భౌతికమైనటువంటి విషయాలు మనల్ని ఉద్ధరించవు, ఈ భౌతిక విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని విరక్తితోటి వైరాగ్యంతో సన్యాసాలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉన్నారు. కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ఆ పనిచేశారు. హిమాలయాలకు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారు, పోనీ అక్కడేమన్నా ఆధ్యాత్మిక సాధన చేశారా? చెయ్యలేదు. కొంతకాలం ఉన్నారు, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఏవో ధార్మిక కర్మలు చేస్తూ ఉన్నారు. చివరికి పాలిటిక్స్లోకి కూడా రావడానికి ప్రయత్నాలు చేశారు. పాలిటిక్స్లోకి కూడా కొంతమంది వచ్చారు. కాషాయాలు ధరించుకుని పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, యోగులు. అయితే ఈ యోగులు రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, రజోగుణంలో వాళ్ళు చేసినటువంటి భక్తులు.
అందుకనే వాళ్ళకి ఇంకా లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ ఉంది. వాళ్ళు చేసినటువంటి భక్తి వలన వాళ్ళకి పేరు ప్రతిష్టలు రావాలి అని అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు కాషాయాలు వేసుకొని ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రధానమంత్రిగా లేకపోతే ఏ మంత్రిగాను ఇంకా రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ లేదు. కాకపోతే ఒక లాభం ఏమిటి అని అంటే వీళ్ళు కొంతవరకు ధార్మికంగా ఉంటారు. వీళ్ళు మరి పూర్తి లౌకికుల కంటే చాలా నయం. పూర్తిగా లౌకికుడు ఏం చేస్తాడండి, మొత్తం కూడా కరప్షన్ చేసేస్తాడు. కానీ వీళ్ళకంటూ ప్రత్యేకించి సొమ్ము మీద అంత వ్యామోహం ఉండదు కాబట్టి వీళ్ళు కొంతవరకు జనాల లాభం కోసం పనిచేస్తారు. అట్లీస్ట్ కొంతవరకైనా నియమ నిబంధనల్ని పాటిస్తూ చేస్తారు, అంటే ఒక భక్తుడుగా పాలన చేస్తారు. పూర్తిగా భక్తిలో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చేసేటువంటి పాలన కూడా ఎంతో కొంత పేరు ప్రతిష్టల కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసమో ఏదో ఒక రకంగా అయితే చేయడం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రజోగుణయుతమైనటువంటి, మనము సత్వగుణయుతమైనటువంటి భక్తిలోకి దిగాలి. ఇలాంటి రజోగుణయుతమైనటువంటి భక్తి నుంచి సత్వగుణంలోకి రావాలి. అలా రావాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. అది ఏమిటి అంటే శ్రవణం కీర్తనం. మనం రోజు చేస్తున్నటువంటిది అదే. భాగవతాన్ని శ్రవణం చేయటం అనేది శ్రవణం, భగవద్గీతని శ్రవణం చేయటం ఏదైతే ఉందో అది శ్రవణం. భగవంతుడిని కీర్తించాలి. ఎలా కీర్తిస్తాం మనం? వీలైతే మీరు భాగవతం ఇంకొకరికి చెప్పండి, వీలైతే మీరు భగవద్గీత ఇంకొకరికి చెప్పండి, అది కీర్తనం అవుతుంది. లేదు అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, అది కూడా కీర్తనమే. సామూహికంగా కీర్తించాలి. మీరు భక్తులందరూ ఉన్నారనుకోండి, టైం పాస్ అవ్వట్లేదు అనుకోండి, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోకుండా సాయంత్రం ఒక గంట సేపు అందరూ కలుసుకోండి, ఒకే ఊర్లో ఉన్నవాళ్ళు కలుసుకొని భగవంతుడు కీర్తన చేయొచ్చు. సో ఒకళ్ళు చెప్తూ ఉంటే ఇంకొకళ్ళు చదువుతూ ఉండొచ్చు, కీర్తన అవుతుంది. సో ఆ విధంగా శ్రవణము కీర్తనము చేయటం అనేటువంటిది ఎంత గొప్ప దాన ధర్మాలు చేసిన దానికంటే కూడా ఎక్కువ, రజగుణంలో ఉన్నటువంటి భక్తి కంటే ఎక్కువ. అంటే దాన ధర్మాలు లేకపోతే వైద్యశాలలు లేకపోతే విద్యాలయాలు కట్టించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందుతాము ఆధ్యాత్మికంగా అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకనే మనము కర్మగ్రంథి తొలగించబడాలి, తునాతునకలు అయిపోవాలి. అంటే ఓన్లీ భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనం చేయటమే దానికి సొల్యూషన్. యయేతం పరమం గుహ్యం, ఇతిహాసం మఘాపహం, శృణుయా శ్రద్ధయా యుక్తో, యశ్చ భక్త్యాను కీర్తయేత్, న వై స నరకం యాతి, నేక్షితో యమ కింకరై, యద్యప్య మంగళో మత్యో, విష్ణులోకే మహీయతే. సూర్యకుమారి మాతాజీ, హరే కృష్ణ. పరమ రహస్యమగు ఈ ఇతిహాసము సమస్త పాపహరము కనుక దీనిని భక్తి శ్రద్ధలతో వినువాడు లేదా వివరించువాడు భౌతిక దేహదారి అయినను ఎంతటి పాపి అయినను నరకమున పడడు. యమదూతులు అతనికి కనపడరు. మరణానంతరము అతడు భగవద్ధామమునకు చేరి అచట సాదరముగా పూజితుడగును. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎంతమంది అజామిలుడి కథను పూర్తిగా విన్నారు? ఎంతమంది పోయి ఎంతమంది పూర్తిగా వెళ్ళలేదు అజామిలుడి కథ? తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక రెండు అధ్యాయులు వెళ్ళారు. మీరు అందరూ తప్పకుండా రికార్డింగ్స్ వినంటారు. ఓకే, ఎందుకంటే ఫలశ్రుతి చూడండి, సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడు, అజామిలుడు కథ విన్నటువంటి వ్యక్తులు భౌతిక దేహదారి అయి పాపాలు చేసినటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళ పాపాలన్నిటి నుంచి విముక్తుడైపోయి వైకుంఠ లోకానికి వెళ్ళడానికి అర్హత పొందుతాడు అనేటువంటి విషయం చెప్తుంది. అంత పవర్ఫుల్ స్టోరీ అన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క నామానికి ఉన్నటువంటి గొప్పతనం అజామిలుడి కథ ద్వారా మనకు తెలుస్తుంది. అజామిలుడి కథ ద్వారా
ప్రాయశ్చిత్త కర్మల కంటే భక్తి యోగం ఎంత మిన్న అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అజామిలుడి కథ ద్వారా నువ్వు చేసేటువంటి పుణ్యకార్యాల కంటే కూడా అపరాధ రహితంగా నామం చేయటం అనేటువంటి దాని గొప్పతనం మనకు తెలుస్తుంది. అజామిలుడు అపరాధ రహితంగా నామాన్ని ఉచ్చరించాడు, అపరాధ పూరితంగా చేయలేదు. తన కొడుకుని పిలిచాడు, భగవంతుడిని పిలవాలి అనేటువంటి ఉద్దేశంతో కాకపోయినా కొడుకుని పిలవాలి అనేటువంటి ఉద్దేశంతో పిలిచినా కానీ అపరాధ రహితంగా పిలిచాడు. ఎందుకు అపరాధ రహితమైంది అంటే ఆయన కొడుకుని పిలవడం వల్ల ఆయనకి జరిగినటువంటి లాభం ఏమిటి అని అంటే ఆయన పాపాలన్నీ పోయాయి, పాపాలన్నీ పోవాలి అనేటువంటి ఉద్దేశంతో పిలవలేదు కాబట్టి ఆయన అపరాధ రహితంగా ఆయన నామాన్ని చేశాడు అనేటువంటి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క అజామిలుడి కథ విన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ యమదూతలు కనపడరు, యమలోకానికి వెళ్ళరు, కన్ఫర్మ్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి 35 మంది కూడా నరకానికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళరు, నిర్భయంగా ఉండొచ్చు మీరంతా. ఓకే, భగవద్ధామానికి తప్పకుండా చేరగలరు, ఇక్కడ నుంచి భక్తి మీలో ఎవరు నరకానికి వెళ్ళరు, అది కృష్ణదేవ గోస్వామి అందరికి ఇస్తున్న గ్యారెంటీ. ప్రభుజీ జామీలకి అప్పుడు తెలియలేదు కొడుకు అని నారాయణ అన్నాడు, ఇప్పుడు మాకు తెలిసిపోయింది. ప్రభుజీ అంటారు అనిపిస్తారు కృష్ణుడు మీ ద్వారా వచ్చింది ప్రభుజీ. ప్రభుజీ మేము శ్రీమద్ భాగవతం క్లాస్ జాయిన్ అయినప్పుడు మీరు భగవద్గీత చెప్పినప్పుడు మాత్రమే మాకు తెలిసింది ప్రభుజీ. నాకు ఎస్పెషలీ ఇట్లా పుణ్యం లభిస్తుంది, ఇట్లా కర్మలు ఉంటాయి, ఇట్లా మళ్ళీ మనం చనిపోయిన తర్వాత మనం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాము, అస్సలు నాకు ఈ అసలు ఇది ఒక్కసారి కూడా నేను వినలేదు, నాకు అలాంటి సందర్భమే రాలేదు ప్రభుజీ. ఒకటే ఒకటి ఏంటంటే ఒకరికి మంచి చేయాలి, మనం అహంకారంగా ఉండొద్దు, అదొక్క ప్రిన్సిపలే ఉండే ప్రభుజీ. మేబీ అది దృఢంగా ఉన్నందుకు మీరు దొరికిందేమో అనిపించింది. ఏ విషయాలు తెలియదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, హరే దీంట్లో ఇతిహాసము అనే పదం వచ్చింది ప్రభు. అంటే ఇది ఇతిహాసము అంటే చరిత్ర, జరిగినది అని కల్పితమైనటువంటి కాదు కదా. హరే కృష్ణ. కల్పితమైనది కాదు, ఇతిహాసం అంటే మహాభారతం ఎలా ఇతిహాసము అలా, మహాభారతం కల్పితం కాదు, అది కూడా జరిగిన కథ. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. ఇది విన్నాక ప్రభుజీ మా నాన్నగారు చనిపోయేప్పుడు కరెక్ట్ గా ఇట్లానే చెప్పారు ప్రభుజీ. సత్యనారాయణ ప్రసాదం తీసుకుని వస్తే నోట్లో పెట్టారు నారాయణ అంటూ అంతే లాస్ట్. ప్రసాదం కూడా మింగారు, ఇంకా అర్థం నోట్లోనే ఉంది, నారాయణ అంటూ సత్యనారాయణ అంటూనే ప్రాణం వచ్చారు. వైకుంఠానికి వెళ్ళుంటారు మాతాజీ, చెప్పినప్పుడు నేను అదే అనుకున్నాను. అక్కడ ఉన్నావు కదా, నేను వైకుంఠంలోనే ఉన్నావు, నన్ను నీ దగ్గర తీసుకుని నాకు కృష్ణ ప్రసాదించమని వైకుంఠానికి గురించి ఆలోచించకండి. ఇంకా మీరు దారిలో వైకుంఠాన్ని చూసుకుని భూలోకానికి వెళ్తారు. లాస్ట్ వర్డ్ అదే ప్రభుజీ అని మా నాన్నగారు మీరు ఇప్పుడు చెప్తున్నారు. అందుకనే మాతాజీ మీకు భక్తి వచ్చింది అంటే దేవుడే తెలుసుకున్నారు. సత్యనారాయణ ప్రసాదం చెప్పి నోట్లో పెడితే సత్యనారాయణ అంటూనే వదిలారు ప్రాణానికి. వెరీ నైస్ మాతాజీ. ఆయన ఇంకా సత్యనారాయణ అనకపోయినా పర్వాలేదు మాతాజీ, ఆయన నోట్లో ప్రసాదం ఉంటే చాలు.
ప్రసాదము అర్థం ఇంకా ఇంకా అర్థం అట్లనే ఉంటుంది నోట్లోనే అంతే. గొప్ప విషయం మాతాజీ, చాలా గొప్ప విషయం. నేను ఇప్పుడు మీరు చెప్తుంటే అదే అనుకున్నాను. అయితే నువ్వు వైకుంఠంలోనే ఉంటావు నాన్న, నాకు ఆయన భక్తిని ప్రసాదించమని వేడుకోవాలి. ఓకే, 49వ శ్లోకం. ఈ శ్లోకం కూడా అవగొట్టిన తర్వాత ముచ్చట్లు చెప్పుకుందాం మాతాజీ. మ్రియమాణు హరేర్ నామ ృణన్ పుత్రోపచారిత అజామిలో అప్యగాద్ధామా శ్రద్ధయా గృణం. మరణ సమయమున తీవ్ర కష్టముతో అజామిలుడు భగవన్నామను ఉచ్చరించను. అది పుత్రుని ఉద్దేశించే పలికినప్పటికీ అతను భగవద్ధామం చేరాను. కనుక ఎవడేని శ్రద్ధతోనూ అపరాధరహితముకను హరినామను ఉచ్చరించినచో అతడు భగవద్ధామమున కేగుటలో సందేహం ఏమున్నది. భాష్య, మరణ సమయమున దేహ కలపములన్నీ అస్తవ్యస్తములగును. కనుక మనసు నిక్కముగా మోహగ్రస్తుడైనను జీవితాంతం భగవన్నామం ఉచ్చరించడానికి అలవాటు పడిన వాడైనను ఆ సమయమున స్పష్టంగా హరే కృష్ణ మహామంత్రమును ఉచ్చరింపలేకపోవచ్చు. అయినను అట్టి వ్యక్తి హరినామోచ్చరణం యొక్క సమస్త లాభములను పడేయగలడు. కనుక దేహము స్వస్థతగా ఉన్నప్పుడు మనం ఎందుకు హరినామను బిగ్గరగాను స్పష్టముగాను ఉచ్చరించకూడదు? అట్లొనర్చినచో మరణ సమయమునందైన మనుజుడు హరినామమును ప్రేమతోనూ శ్రద్ధతోనూ ఉచ్చరించుట సంభవమేగును. సారాంశమేమనగా నిరంతరము హరినామమును జపించువాడు నిశ్చయముగా భగవద్ధామును చేరగలడు. ఇందులో ఎట్టి సందేహమును లేదు. కింద చదవమంటారా ప్రభుజీ? సో ఇక్కడ మరణ సమయంలో మనకు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, గొంతు పూడిపోతుంది. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో అపస్మార స్థితిలో కూడా వెళ్ళిపోతాం. అంటే చాలా మంది మన తెలిసినటువంటి వాళ్ళే మరణించినప్పుడు కూడా చూసాము. కనీసంగా వాళ్ళు కొడుకును చూసి కూడా ఎవరు నువ్వు అని అడుగుతారు, కూతురుని చూసి కూడా ఎవరు నువ్వు అని అడుగుతారు. ఉండరండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలో మరణించేటువంటి వ్యక్తికి భగవంతుడు గుర్తొస్తాడా? అలాంటి సందర్భాల్లో అలాంటి ఒక దేహస్థితి పొందిన తరువాత మరణించేటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మరణించడం అనేటువంటి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అలాంటి స్థితి రాకూడదని మనం కోరుకోవాలి. ఓకే, మన మెమరీని కోల్పోయి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను కోల్పోయి భక్తిని అప్పుడు సాధన చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉండి భక్తి అనేటువంటి దాన్ని అప్పటికి పోస్ట్ పోన్ చేసుకుంటాం ఇప్పుడు చేయకుండా. అందుకని కృష్ణుల ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తున్నారు, అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు చేయకుండా, అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేసినప్పుడు చేయాలి అని అనుకుంటే అది మూర్ఖత్వం. అందుకనే ఇంద్రియాలన్నీ పనిచేసినప్పుడే భక్తి చేయండి, బిగ్గరగా హరినామాన్ని ఉచ్చరించండి. జపం చేసేటప్పుడు మనం చాలా మంది మనసులో చేసేసుకుంటాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిరామ హరిరామ రామ, మనసులో అనుకుంటాం. మనసులో అనుకున్నప్పుడు మనం చేసేటువంటి తప్పులు మనకు అర్థం కావు. ఒక్కొక్కసారి కృష్ణ కృష్ణ పోతుంది, రామ రామ పోతుంది. కొంత నామాన్నే అంటాం, పూర్తిగా అన్నాం అనుకుంటాం, స్పీడ్గా అంటాం. మనసులో అన్నప్పుడు మన నామం మనకి వినపడకపోవడం వల్ల మన మనసు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అదే మనం బిగ్గరగా అన్నాం అనుకోండి, మాట స్పష్టంగా వస్తుందో లేదో మనము మానిటర్ చేస్తూ మనం అంటాం. భగవంతుడి యొక్క నామాన్ని అపరాధం లేకుండా అంటాం. చాలామంది కిస్కిస్ రామ్ రామ్, కిస్కిస్ రామ్ రామ్ అంటారు, కృష్ణ కృష్ణ రామ రామ అనరు కదా. సో అలా మనము భగవంతుడి యొక్క నామాన్ని కృష్ణాని కిస్కిస్ చేయకూడదు. అలా చేస్తే ఆ నామం యొక్క ఫలం మనకు ఉండదు. అందుకనే బిగ్గరగా చేయాలి. బిగ్గరగా చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని మనం స్పష్టంగా వినగలిగేటట్టు చేయాలి. అలా చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోదు, మనం భగవంతుడి నామాన్ని కూడా ఖచ్చితంగా మంచిగా ఉచ్చరిస్తాము. అలా ఉచ్చరించడం వల్ల నామం యొక్క ఫలితం మనకు ఉంటుంది. అప్పుడు మనం తప్పకుండా భగవద్ధామానికి వెళ్తాము. మరణ సమయంలో తప్పకుండా భగవంతుడి నామం మనకి చేసేటువంటి అవకాశం వస్తుంది, శ్రద్ధతోటి చేస్తే. ఇక్కడ అజామిలుడు కూడా అలానే శ్రద్ధతోటి చేశాడు, అలానే అపరాధరహితంగా చేశాడు. అందుకనే ఆయనకి భగవద్ధామానికి వెళ్ళేటువంటి
వాళ్ళు ఒక అవకాశం అనేటువంటిది ఇవ్వబడింది. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, సమ్మరీ ఈ అధ్యాయమునకు, ఈ అధ్యాయమునకు అనుబంధ వ్యాఖ్యానము, హరినామ సంకీర్తన మాత్రమున మనుజుడు ఏ విధముగా సమస్త పాపము నుండి బయటపడినది, ఈ విషయమునకు ఈ అధ్యాయమునందరి 9-10 శ్లోకములకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పసిగిన వ్యాఖ్యానం ఒక చక్కని వివరణ కాగలదు. హరినామం ఉచ్చరించుటచే మనుజుడు సమస్త పాపము నుండి బయటపడునని అంగీకరింపవచ్చును. కానీ ఎవడేని పూర్తి ఎరుకతో ఒక్కమారు కాదు కదా పలుమార్లు పాపమును ఒడిగట్టినచో యుగ పర్యంతం ప్రాశ్చిత్తము చేసుకునేనను పాప ఫలము నుండి బయటపడడు. అయినచో కేవలం ఒక్క మారు హరినామం పలికినంతట అతడు శీఘ్రమే అటు పాపం నుండి బయటపడినట్టు ఎటు సంభవము అని ఎవరైనా అడగవచ్చును. ఈ అధ్యాయం నందలి 9-10 శ్లోకములను ఉదహరించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు సమాధానం మొసగి ఉండేది. సువర్ణాది విలువైన ద్రవ్యములను హరించు వానికి, త్రాగుబోతుకు బంధుమిత్రులకు ద్రోహం చేసిన వానికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించు వానికి విష్ణు నామోస్తరణమే పరమశ్రేష్టమగు ప్రాయశ్చిచ్చ విధానము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కామించిన వానికి మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానము. అట్టి పాపులు విష్ణునామోస్తరణం చేత భగవంతుని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా ఆ నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణ వసగొలచుట నా ధర్మం అని భావించును. హరినామోస్తరణం చే మనుజుడు ప్రాయశ్చిత్తం చేసుకుని సమస్త పాపముల నుండి బయటపడవచ్చును. సామాన్యముగా ప్రాశ్చిత్య విధి తాత్కాలికముగా పాపిని రక్షింపగలడేమో కానీ హృదయమున లోతుగా నాటుకొని ఉన్న అతని పాపేష్టను పూర్తిగా తొలగించలేరు. అందువల్ల అట్టి ప్రాయశ్చిత్యము హరినామస్తరణం అంతగా శక్తివంతమైనది కాదు. మనుషుడు హరినామమును పలికి శ్రీకృష్ణ చరణార్విందములకు పూర్తిగా శరణు చొచ్చినచో ఆ దేవదేవుడు అతని తన రక్షణలో ఉన్నవానిగా తలచి సదా అతనికి రక్షణను వసగా ఉద్యుక్తుడై ఉండడని శాస్త్రంలో తెలుపబడినది. శ్రీధర స్వామి వారు ఈ విషయం ధృవపరిచిది. కనుకనే యమదూతల అజామిని కొనిపోయేడు ప్రమాదము అరుదించగని భగవానుడు తన దూతలను పంపి అతను రక్షించను. అజామిలు సమస్త పాపద్రుడైనందున విష్ణుతో తనదిన పక్షమున వాదించిరి. అజామిలు తన పుత్రునికి నారాయణ నామమును అసగను. ఆ పిల్లవాని మీద గల అమిత ప్రేమ వల్ల అతడు పదే పదే అతన్ని పిలుచుచుండెను. అజామిలు తన పుత్రునే పిలుచున్నప్పటికీ ఆ నామం మహాశక్తివంతమైనది కదా. ఎలైనా నారాయణ నామం సాక్షాత్ నారాయణకి అభిన్నమైనది. అజామిడు తన పుత్రునికి నారాయణుడి నామమును వసగినప్పుడు సమస్త పాపము తొలగిపోయినది. వసగినప్పుడే సమస్త పాపము తొలగిపోయినది. ఇక తన పుత్రుని పిలుచుచు తద్వారా వేల కొలది మార్లు నారాయణ నామోస్తరణ చేసినందున తెలియకనే అతడు కృష్ణ భక్తి భావనలో నిజముగా పురోగమించను. అతడు నిరంతరము నారాయణ నామోస్తరణ చేయుచుండెను కదా. అట్టైనచో వేశ్యాగమనము సురాపాన తలంపు అతనికి ఎట్లు కలగవచ్చుండే నన్ను ఎవరేని వాదించిన అవకాశం కలదు. అతడు చేసిన పాపములు పదే పదే అతనికి కష్టములను కలిగించుచుండెను. కనుక చివరగా అతడు కావించిన నారాయణ నామోస్తరణ మీద విముక్తి కారణమయ్యనని పలకవలసి వచ్చును. కానీ అట్టి నామోస్తరణము నామాపరాధమేగును. నామ్నే బాలాధ్యస్యహి పాపబుద్ధి అని చెప్పబడినది. అనగా పాపము చేయచ్చు దాని నామోస్తరణం చే నశింపజేసుకుని యత్నించువాడు నామాపరాధి అనబడును. అజామిళ్ళు తన పాప పరిహార ఉద్దేశంతో నారాయణ నామాను పలకలేదు. కనుక అతడు కావించిన నామోస్తరణం అపరాధరహితమైనది అని దానికి సమాధానం చెప్పవచ్చును. తాను పాపరహితుడైన నైతినని గాని నారాయణ నామోస్తరణ పాప నిష్కృతి చేసుకున్నట్టునని గాని అతడు ఎరుగడు. కనుక అతడు నామాపరాధం చేయలేదని చెప్పవచ్చును. పుత్రుని పిలుచుచు అతడు పదే పదే నారాయణ నామమును పలుకుట విశుద్ధ నామోస్తరణం అనియే అనవచ్చును. అట్టి పవిత్ర నామోస్తరణం వల్ల అజామిళ్ళు తెలియకుండగానే భక్తి ఫలమును ప్రోగు చేసుకునేను. నిజమున కథడు మొట్టమొదటిసారి పలికి నారాయణ నామమే అతని సమస్త పాపను సేవింపజేయుట చాలు. ఉదాహరణము చెప్పుకోవడం వలన అంజీర చెట్టు వెంటనే ఫలములను ఇవ్వదు, కానీ కాలక్రమంలో దాని ఫలములు లభించగలవు. అట్లే అజామిడు భక్తి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. అందువలనే అతడు ఘోర పాపను చేసినను ఆ పాప ఫలం అతనికి అంటలేదు. పవిత్ర నామమును మనుషుడు ఒక్క మారు ఉచ్చరించను భూత భవిష్యత్ వర్తమానములందరి పాపములు అతనికి అంటకుండా శాస్త్రములు తెలుపబడినవి. దీనికి ఒక ఉదాహరణము ఇట్లు చెప్పుకొనవచ్చును.
పాము యొక్క విషపు కూరలు పెరికి వేసినచో అది కాటు వేసిన ఎవరకు విష ప్రభావం కలగదు. అదే రీతిగా భక్తుడు హరినామమును ఒక్క మారైన అపరాధరహితముగా ఉచ్చరించినచో అది అతనికి శాశ్వత రక్షణ మొసగలదు. కాలక్రమమున నామోస్తరణ ఫలము పరిపక్వం ఒకట కొరకే కేవలం అతడు వేచి ఉండవలసి వచ్చును. శ్రీమద్ భాగవత్ పునందులి విష్ణుదూతలచే అజామిళ్ళు ఉద్ధారణము అను షష్టమ స్కందంలోని రెండవ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా భాష్యంలో క్లియర్ గా తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. మనము ఎన్ని రకాల పాపాలు ఉంటాయో అన్ని రకాల పాపాలు చేసి ఉన్నప్పటికీ ఆ పాపాలకి ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కానీ పోయినటువంటి పాపాలైనప్పటికీ ఒక్కసారి హరినామాన్ని తీసుకుంటే అన్ని పాపాలు పోతాయి. అజామిలుడికి కూడా అలానే జరిగింది. అజామిలుడు ఎన్నో వందల వేల సార్లు ఆయన తన కొడుకును ఉద్దేశించి నారాయణ అని అన్నాడు, కానీ మొదటిసారి నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆయన పాపం పోయింది. కానీ కొద్ది కొద్దిగా భక్తిలో పురోగమించడం అనేటువంటిది జరిగింది. అంటే పాపాలు పోయినంత మాత్రాన ముక్తులు అయిపోం మనం, భక్తిలో కూడా పురోగమించాలి. ఈయన పాపాలు పోగొట్టుకున్నాడు కానీ భక్తిలో పురోగమించాడా? ఇంకా అవ్వలేదు. అందుకనే ఇన్నిసార్లు నామోచ్చారణ చేయడం వల్ల భక్తిలో పురోగమిస్తాం. ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు ఇన్ని రౌండ్లు చేయాలి, 16 రౌండ్లు చేయాలి అని అంటే పాపాలను పోగొట్టుకుంటూ ఉన్నాము, భక్తిలో పురోగమించడం కోసం నామాలు చేయాలి. అంటే మనం చేసేటువంటి ప్రతి నామము కూడా మనల్ని భక్తిలో ఒక అడుగు ముందుకు వేస్తుందండి. సో ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి భక్తి, ఇలా అపరాధ పూరితమైనటువంటి నామోచ్చారణ నుంచి అపరాధ రహితమైనటువంటి నామోచ్చారణ వరకు మనం వెళ్ళేంత వరకు మనం నామాలనే చేయాలి. ఒక చిన్న పిల్లవాడు లేకపోతే ఒక యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి నడవలేకపోతుంటే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు? నువ్వు నడవాలి అని అంటే చిన్న చిన్నగా అడుగులు వేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి, నొప్పులు లేస్తున్నా కానీ ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని చెప్తాడు. ఎందుకు? పర్ఫెక్ట్గా నడిచే స్టేజ్కి రావాలి అని అంటే కొద్ది కొద్దిగా ఇప్పుడు నడక అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఆ విధంగా పర్ఫెక్ట్గా నామోచ్చారణ చేసేంత వరకు, నామాపరాధ రహితంగా నామోచ్చారణ చేసేంత వరకు, అపరాధాలతో కూడినటువంటి నామోచ్చారణ అయినా సరే మనం చెయ్యాలి, నామ జపమైనా సరే మనం చెయ్యాలి. అలా చేస్తూ చేస్తూ ఉంటే మనలో భక్తి పెరుగుతుంది, అపరాధ రహితంగా మనం నామాన్ని చేసేటువంటి స్థాయికి వెళ్తాము. అలానే ఇక్కడ అపరాధ రహితంగానే అజామిలుడు నామం చేశాడు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసేసారు శ్రీల ప్రభుపాదులు వారు. భక్తి ఎవరిది? మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల యొక్క భాష్యం నుంచి కూడా కన్ఫర్మ్ చేశారు. ఈయన చేసినటువంటి నామోచ్చారణ, నామ జపం అనేటువంటిది అపరాధ రహితమైనది అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే అజామిలుడికి తెలియదు నేను నామం జపం చేస్తున్నాను దానివల్ల నా పాపాలన్నీ పోతున్నాయి అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. తెలియకుండానే ఆయన సుకృతి యాడ్ చేసుకున్నాడు, తెలియకుండానే ఆయన పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడు, తెలియకుండానే ఆయన భక్తిలో పురోగమించాడు. అందుకనే మనకి తెలిసినా తెలియకపోయినా, జ్ఞానమున్నా జ్ఞానక లేకపోయినా మనము భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మనం వృద్ధి చెందుతాము, అజామిలుడిలాగా పరమగతిని పొందగలుగుతాం మనం కూడా. కాబట్టి నామం యొక్క బలం అంత ఉంది. ఇది అజామిలుడి యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక 3వ అధ్యాయం నుంచి రేపు స్టార్ట్ చేద్దాం. 3వ అధ్యాయంలో యమరాజు తన దూతలకి ఉపదేశం చేస్తున్నారు. సో యమదూతలకి ఇంకా డౌట్ ఉంది, అరే మేము ఎక్కడ తప్పు చేసాము, మేము అజామిలుడిని తీసుకొద్దామని వెళ్ళాము, మమ్మల్ని అజామిలుడిని తీసుకురానివ్వలేదు, విష్ణుదూతలు ఇలా మాట్లాడారు, మేము చేసిన తప్పేంటి, ఎందుకు అజామిలుడు నరకానికి రావడానికి అర్హుడు కాదు, మీరే కదా పంపించారు మమ్మల్ని, మీరు పంపించినటువంటిది అంటే మీరు ఎప్పుడు అన్యాయం ఎవరికి చెయ్యరు, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించమని ఎప్పుడు చెప్పరు, మరి మీరు పంపిస్తేనే నేను అజామిలుడిని తీసుకురావడానికి వెళ్తే, మరి అజామిలుడిని తీసుకురావడానికి ఊరుకోలేదు విష్ణుదూతలు, అజామిలుడు నరకానికి కాదు అర్హుడు, వైకుంఠానికి అర్హుడు ఎలా అయ్యాడు అనేటువంటి విషయాన్ని మరి యమదూతలు యమరాజుని అడిగితే యమరాజు ఏం సమాధానం చెప్తున్నాడు అనేటువంటి విషయం మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. ఓకే, హరే కృష్ణ. రమేష్ మాతాజీ ఒకసారి ప్రభుజీ, అసలు మీరు ఇవాళ చెప్తున్నారు ఇన్ని రోజుల అజామిళ్ళు కథలో మొత్తం అక్కడ అజామిళ్ళు ఊహించేసుకున్నాము పిక్చర్ లాగానే, అక్కడ యమదూతలు మాకు కూడా మళ్ళీ విష్ణుదూతలు కూడా కనిపించేసినట్టు మొత్తం ఉంది ప్రభుజీ ఈ స్టోరీ అంతా. అదే కాకుండా వెనుక కూడా మీరు ఆ వాహనం కూడా రెడీగా పెట్టారు. సో అసలు ఎంత చక్కగా ఉంది అంటే ఈ 6th చాప్టర్ లో అంత వెనుకకు అలాగే ఉంది, మేము కూడా అలాగే మొత్తం ఊహించుకున్నాము, అజామిలుడు ఎలా ఉంటాడో కూడా ఊహించుకున్నాము, మొత్తం మాకు చాలా
మంచిగా అనిపించింది ప్రభుజీ. ఇంకా అంతేకాకుండా ఇవాళ మనం భక్తి యోగము అన్ని విషయాల కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఆత్మశుద్ధితో కలిసి చాలా మంచిగా భక్తి చేయడం వలన అజామిడికి ఇలాంటి ఒక అవకాశం వచ్చింది అని. అంటే ఆయన ఆయనని విష్ణుదూతలు కూడా గుర్తించగలిగాడు అట్లాంటి మంచి భక్తిని అజామిలుడు చేశాడు. అదే విధంగా ఆయన హరిద్వారకి వెళ్ళడం జరిగింది. ఇంకా అంతకుమించి ఏంటంటే భగవంతునికి ఆయన పారిశుద్ధుడుగా మారాడు. అనంత వైకుంఠ లోకాలలో ఆయన మన విష్ణుమూర్తి లోకానికి వెళ్ళాడు అని కూడా తెలుసుకున్నాము. అంటే ఎప్పుడు కూడా ప్రభుజీ చెప్తూ ఉంటారు, చాలా వైకుంఠ లోకాలు ఉంటాయి, ఎవరు ఏ భగవంతుని పూజిస్తే ఆ వైకుంఠ లోకానికి వెళ్తారు. అదే విధంగా ఈయన విష్ణుధామానికి వెళ్ళారు అంట. అంటే ఎలా వెళ్ళారో కూడా ప్రభుజీ చెప్పాడు, స్వర్ణమైన విమానాలు అంటే బంగారమైనటువంటి ఒక విమానంలో ఆకాశ మార్గం ద్వారా క్షణంలో వెళ్ళిపోయాడు అనేసి అజామిలుడు క్షణంలో భగవద్ధామానికి వెళ్ళారు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఎంతటి అజామిడు ఏ విధంగా అయితే అంటే దొంగతనం చేయడం గానీ బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినాడు, వైశ్యలోనుడు అయినాడు, అన్ని రకాలైనటువంటి పాపాలు చేసినప్పటికీ కూడా ఆయన కేవలం నారాయణ అనే ఒకే ఒక నామం స్మరించడం వల్ల పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. అందుకే భగవంతుడు కూడా మనకి చెప్పాడు, నన్నే స్మరించాలి, నాకే అత్యంత ప్రియం, ఎవరైతే ఆయనను స్మరిస్తారో వాళ్ళే భగవంతునికి అత్యంత ప్రియం అవుతారు అని కూడా మళ్ళీ తెలుసుకోవడం జరిగింది. అన్ని యోగాల కన్నా కూడా భక్తి యోగము చాలా చాలా మిన్న. భక్తి యోగంలో మనం అన్ని కూడా సాధించవచ్చు. రజోగుణం నుండి మనము సత్వగుణానికి రావాలంటే కూడా మనకి శ్రవణము కీర్తనము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి వల్ల కూడా మనము భగవంతునికి దగ్గరగా కావచ్చు అనేది తెలుసుకున్నాము. అయితే దాన ధర్మాల కన్నా చాలా మంది విద్య అన్ని దానాలు చేస్తారు, వాటన్నిటికంటే కూడా భక్తి యోగమే మిన్నాని తెలుసుకున్నాము. అంతేకాకుండా ప్రభుజీ లాస్ట్ కు చెప్పారు, పాపాలన్నీ పోవాలి అంటే మనకి పాపాలన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే ఈ మనం అజామిళ్ళు కథ వింటామో. ఆ విధంగా ఉన్న వాళ్ళకి మనకి చాలా పుణ్యం లభిస్తుంది, మనకి ఎప్పటికీ కూడా యమదూతలను మనం చూడలేము అని కూడా చెప్పడం జరిగింది. అంతే విధంగా హరినామ సంకీర్తన వల్ల కూడా మనకి ఈ యొక్క స్టోరీ వల్ల, ఈ యొక్క కథ వల్ల, ఈ యొక్క విషయం వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే సమస్త పాపాలు మనకి హరినామ సంకీర్తన ద్వారా తొలగిపోతాయి. అదే విధంగా అజామిలుడు 1000 సార్లు కూడా తర్వాత ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూనే చాలా భక్తిలో పురోగమతి చెందాడు, భక్తి అనేది చాలా ఆయనకి వరించింది అని తెలుసుకున్నాము. ఈ విధంగా మనం కూడా ఎవరు చేసినా మనకి భూత భవిష్యత్తు కాలంలో కూడా ఎలాంటి పాపాలు మనకు ఉండవు అనే విషయాన్ని మనము ఈరోజు నేర్చుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే హరే రామ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అందరూ చాలా చక్కగా అజామిలుడి కథ విన్నారు, అందరూ నరకా నుంచి రక్షింపబడ్డారు. అలానే మనం రాబోయేటువంటి కథలు కూడా విందాము. 6వ స్కందంలోనే ఇంకా 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నారదుడి గురించి వస్తుంది, నారదుడు ఏ విధంగా దక్షుడి యొక్క పిల్లల్ని భక్తుల్ని చేశారు అనేటువంటి విషయం మనకి ఇందులో వస్తుంది. ఓకే, సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనము అంటే మరణ సమయంలో చనిపోవడం కంటే ఒక రోజు ముందు రాత్రిపూట యమదూతలు వచ్చేసి అంటే వచ్చేసి మన పేరు కన్ఫర్మ్ చేసుకుని వెళ్తారట ప్రభు, అది నిజమేనా ప్రభు? తెలియదు ప్రభు నాకు అది. అక్కడ అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా ప్రభుజీ అక్కడికి వెళ్ళడానికి? హరే కృష్ణ ప్రభుజీ. అలా ఉంటే భాగతంలో ఆ పాయింట్ కూడా వస్తుంది కదా ప్రభుజీ. మన్నటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే భయపడతారు ప్రభుజీ, ముందే పోతారు ప్రభుజీ. ఇమిగ్రేషన్ చాలా ప్రభుజీ.
మరి చిత్రగుప్తుని గురించి ఎక్కడ చెప్పలేదు కదా ప్రభుజీ, ఆయన రాస్తాడు అని అన్నాం కానీ యమబట్టల గురించి తెలుసుకున్నాం. ఆయన ఉన్నాడా ప్రభుజీ? అది కల్పితమ్మా ప్రభుజీ. నాకు తెలిసి చిత్రగుప్తులు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో లేరో నాకు తెలియదు. మన పాపాలు రాసేటైన ఆయన కదా అనేసి అనుకున్నాను. కృష్ణ ప్రభు లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ ప్లీజ్. ప్రభుజీ ఇది హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు గాండా చెప్పండి ప్రభుజీ. అజామిరిని యొక్క ప్రీవియస్ బర్త్ చెప్పండి ప్రభుజీ. అజామిరుడి ప్రీవియస్ బర్త్ గురించి మనకి ఇక్కడ ఎక్కడ రాయలేదు ప్రభుజీ. ఏమై ఉంటారో ప్రీవియస్ బర్త్ లో మనకు తెలియదు ప్రభుజీ. నేను ఒకసారి విన్నాను ప్రభుజీ, అజామిలుడు ఒక బ్రాహ్మణుడు అట ప్రీవియస్ బర్త్ లో. అయితే ఒక రోజు అంటే మా గురుకులంలో ఉండేవాడట, గురుకులంలో ఉండేటప్పుడు ఒక నదీ తీరాన స్నానానికి వెళ్ళిండట. వెళ్ళినప్పుడు నీటిలలో కొట్టుకుపోతా ఉంటే ఒక ఆ ఊరిలో ఉండేటువంటి ఒక యువతి అంటే తన్ను కాపాడిందట. కాపాడి అంటే తన ఒడ్డుకు తీసుకొచ్చి అంటే ఆ నీళ్ళల్లో పడిపోతున్న అతన్ని తీసుకొని వచ్చి ఆ ఒడ్డున స్పృహ తప్పి పడిపోతే ఆ ఊరి వాళ్ళందరూ భూమి కొడతారు. భూమి కొడినప్పుడు తన్ని అంటే రక్షించడానికి ఆ ఊరి పెద్ద ఇట్లా ఆ యొక్క బ్రాహ్మణుని ఈ యొక్క నోట్లో అంటే ఆ నోరు పెట్టేసి ఊది ఇట్లా కొంచెం ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రాణాన్ని కాపాడినప్పుడు అతనికి మెలకు వస్తుందట. మెలకు వచ్చినప్పుడు అప్పుడు అంటే నువ్వు నన్ను ఎందుకు తాకావు, నా నోట్లో ఇట్లా ఎందుకు చేసావు, నేను ఒక బ్రాహ్మణుని, నేను ఒక బ్రహ్మచారిని, బ్రహ్మచారిని నాకు తాపుతావా అని అంటే అని ఇట్లా అంటే వాదిస్తాడు. వాదిచ్చేసి నువ్వు ఒక వేషవు అని అంటాడట ఆమెను. అంటే నేను వేసిన నువ్వే ఒక వేషవు అని ఇట్లా శాపం అనేది తగులుతుంది. దానివల్ల ఈ యొక్క వేష సాంగత్యాన్ని పొందుతాడు వచ్చే జన్మలో అని. రాధేశ్యామ్ ప్రభుజీ దాస్ ఉన్నారు కదా ప్రభుజీ, రాధేశ్యామ్ దాస్ ప్రభుజీ క్లాస్ లో చెప్పారు ప్రభుజీ ఒకసారి. ఓకే అయి ఉండొచ్చు ప్రభు, నేను చదవలేదు అక్కడ. బహుశా వేరే పురాణాల్లో ఎక్కడ ఉందేమో మనకి అజామిలుడు ఆఖర దశలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూడా అటు యమదూతలు ఇటు విష్ణుదూతల యొక్క సంభాషణను వినగలుగుతున్నాడు అంటే అతని యొక్క పూర్వజన్మ సుకృతి ఆ ప్రభు, లేకపోతే అది కాకతాళి జరిగిందంటారు. అన్ని లేదు, కాకతాళి ఇంకా జరగదు అది. అందుకనే అజామిలుడే అన్నాడు, నేను విష్ణుదూతలను చూడగలిగాను అని అంటే నేను ఇంతకు ముందు నేను చేసినటువంటి భక్తి కారణము అని చెప్పేసి. హరే కృష్ణ ప్రభు. అంతకుముందు ఆయన భక్తి చేశాడు, భక్తి చేయకుండా ఏం లేడు. అందుకనే ఆయన పుత్రుడికి కూడా నారాయణ అని పేరు పెట్టుకోగలిగాడు. ఆ సమయంలో విష్ణుదూతలను కూడా చూడగలిగాడు. హరే కృష్ణ ప్రభు. ఎందుకంటే మామూలుగా పోయే మనుషులు ప్రాణం పోయే కనపడరు, ఆ అవగాహన కూడా ఉండదు కదా. చూడగలిగాడు అంటే చాలా గొప్ప భక్తి చేశాడు. ఇంకొకటి, ఈ జన్మలో కూడా ఆయన అంత గొప్ప భక్తి చేయగలిగాడు అని అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అని అంటేనే దాని మీనింగ్ ముందు జన్మలో కూడా ఆయన గొప్ప భక్తి చేశాడు. అందుకనే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భక్తిని చేశారు. కాబట్టి కారణాల వల్ల పతనం చెందారు. అందుకనే కృష్ణుడు అంటారు, నా భక్తుడు ఒకవేళ ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా పతనం చెందినా కానీ ఆయన భక్తుడిగానే పరిగణించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. మళ్ళీ ఎందుకంటే తిరిగి ఆయన మళ్ళీ భక్తిని చేస్తారు. హరే కృష్ణ, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ ప్రభు, హరే కృష్ణ, హరే. ఓకే, థ్యాంక్ యూ.